త్రివార్తలకు స్వాగతం. రాష్ట్రంలో ఇసుక కొరతతో ఆత్మహత్య చేసుకున్న భవన నిర్మాణ కార్మికులకు 20 లక్షల వంతున నష్టపరిహారం చెల్లించాలని వేల్పూరు భవన నిర్మాణ కార్మికుల సంఘ గౌరవాధ్యక్షుడు బల్లచిన వీరభద్రరావు ప్రభుత్వాన్ని కోరారు. సిఐటియు సమావేశం పార్వతీదేవి ఆలయంలో తిరునాథ వెంకటేశ్వర అధ్యక్షత జరిగింది. ఇసుక ప్రజలకు అందుబాటులోకి వస్తున్న ధర తగ్గలేదని అన్నారు. సిమెంట్ ధరలు పెరిగిపోతున్నాయని అన్నారు. చీరపల్లి రామకృష్ణ, మారిన చిన గణేష్, తుతిక గోపి, గొల్లపల్లి రాజా తదితరులు పాల్గొన్నారు. కానూరు అగ్రహారం పిరమిడ్ శిశురాటి సొసైటీ ఆధ్వర్యంలో 11వ ధ్యాన యజ్ఞం బాబాజీ పిరమిడ్ ధ్యాన మందిరంలో నిర్వహించారు. అనిత 15 సంవత్సరాల ధ్యాన అనుభవాలను వివరించారు. దాసం సూర్యనారాయణమూర్తి, కోటిపల్లి రాంబాబు, మద్దుల కుమార్ సొసైటీ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆచంటలో గల ఆచంటేశ్వర స్వామిని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి కుటుంబ సభ్యులు ఆదివారం దర్శించుకున్నారు. మంత్రికి పూర్ణకుంభంతో ఆలయ అధికారులు స్వాగతం పలికారు. స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు. స్వామివారి శేష వస్త్రాన్ని మంత్రికి అందజేశారు. పినమంట మండలం పొలమూరు మామిడూరు మార్గంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక ద్విచక్ర వాహన చోదకునికి తీవ్ర గాయాలయ్యాయి. వాహనం అదుపు తప్పడంతో పక్కనున్న పంట బోదిలోకి పడిపోయాడు. దీంతో స్థానికులు బాధితునికి సేవలు అందించి మరో వాహనంలో మామిడూరు తీసుకువెళ్లారు. బహుజన ఫౌండేషన్ వాయిస్ ఆఫ్ దళిత్ ఆధ్వర్యంలో ప్రియాంక రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ ర్యాలీ నిర్వహించారు. చింతల అశోక్, అరిగల రాజేష్, కోటి కుమార్, విజయ్ కిరణ్, రాకేష్, మైకేల్ తదితరులు పాల్గొన్నారు. మార్టెల్లో మదర్ తెరిసా హెల్పింగ్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని నిర్వహించారు. సేవా సంస్థ జిల్లా అధ్యక్షుడు బొడ్డు విక్టర్ బాబు మాట్లాడుతూ ఎయిడ్స్ పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని అన్నారు. ఎయిడ్స్ పై అవగాహన కలిగిస్తూ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో సాకార్ రాజు, నేలపూడి జయరాజు, పమ్మిరాజు, షేక్ రహమతుల్లా, మూష పెద్దిరాజు తదితరులు పాల్గొన్నారు. గణపవరం ఏరియా భవన నిర్మాణ కార్మికుల సమావేశం సిఐటియు కార్యాలయంలో అట్టాడ నరసింహమూర్తి అధ్యక్షుడు జరిగింది. సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి నారపల్లి రామరావు మాట్లాడుతూ ఇసుక సమస్య పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు. 3 యూనిట్ల ఇసుక 8,000 విక్రయించాల్సి ఉండగా 13,000 వసూలు చేస్తున్నారని, దళారీల ప్రయాణం పెరిగిందని అన్నారు. పనులు కోల్పోయిన కార్మికులకు 10,000 వంతున ఇచ్చి ఆదుకోవాలని అన్నారు. షష్ఠి తిరునాళ్లకు తాడేపల్లిగూడెం ప్రాంతంలోని సుబ్రహ్మణ్యేశ్వరుని ఆలయాలు ముస్తాబయ్యాయి. పట్టణంలోని పెద్ద శివాలయం, పాతూరి శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర ఆలయం వద్ద తిరునాళ్లకు భారీగా ఏర్పాట్లు చేశారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుండి భక్తులు వచ్చే అవకాశం ఉన్న దృష్ట్యా తిరునాళ్లకు వచ్చే భక్తుల సౌకర్యార్థం వాహనాలు నిలుపు స్థలాలు వంటి వాటిని పట్టణ శివాలయం ఏర్పాటు చేశారు.
రద్దీగా ఉండే వంతెన వద్దే ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేయడంతో ట్రాఫిక్ అంతరాయం లేకుండా బ్రహ్మానంద మార్కెట్ నుండి వాహనాలను మళ్లించనున్నారు. అలాగే రాత్రికి వల్లీదేవితో సుబ్రహ్మణ్యుని కళ్యాణం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. నందిబొమ్మ సెంటర్ వద్ద భారీ నంది విగ్రహాన్ని పూలతో అలంకరించారు. వరుస దొంగతనాలకు పాల్పడుతున్న బాల నేరస్తుడిని తాడేపల్లిగూడెం పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. ఈ మేరకు పట్టణం పోలీస్ స్టేషన్లో కొవ్వూరు డిఎస్పీ రాజేశ్వరరెడ్డి విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. మంచినీళ్ల కోసం వచ్చి ఇళ్లలోకి చొరబడి దొంగతనాలకు పాల్పడుతున్న బాల నేరస్తుడిని అతనికి సహకరిస్తున్న అతని తల్లిని అరెస్టు చేసినట్లు తెలిపారు. బాల నేరస్తుడు కావడంతో అతని పేర్లను ఫోటోలను విడుదల చేయలేమని తెలిపారు. సుమారు 4 లక్షల రూపాయల విలువైన బంగారు వస్తువులను ఆ బాలుడిని స్వాధీనం చేసుకున్నారు. వాటిని మీడియా సమావేశంలో ప్రదర్శించారు. మహిళ కావడంతో ఆమెను కూడా మీడియా ముందు ప్రవేశపెట్టడం లేదని డిఎస్పీ తెలిపారు. బాల నేరస్తుడిని ఏలూరు జువైనల్ హోంకు తరలిస్తున్నామని వివరించారు. ఈ సమావేశంలో పట్టణ రూరల్ సిఐలు ఆకుల రఘు, ఎం రవికుమార్, పట్టణ ఎస్ఐలు, ఐడి పార్టీ సిబ్బంది పాల్గొన్నారు. వరుస దొంగతనాలకు పాల్పడుతున్నారు. అతను ఎవరైనా ఇంట్లో ముసలి వాళ్ళు ఉంటే పోయి వాళ్ళని తోసేసి చైన్ లాక్కొచ్చుకోవడం, మంచినీళ్ళు అడిగి లేకపోతే ఎవరింట్లో లేకపోతే దూరు చేయడం, బిల్డింగ్లో మనుషులు లేకుండా ఉంటే దూరి దొంగతనం చేయడం చేస్తున్నారు. అతన్ని మన వాళ్ళు ఈరోజు పోలీసులు పట్టుకొని అరెస్ట్ చేశారు. ఇక్కడ ట్విస్ట్ ఏమంటే, అతను దొంగతనం చేస్తే తల్లిదండ్రులని దాచిపెడతాం. కొడుకు భీమవరంలో ఆదివారం కాస్మోపాలిటన్ క్లబ్ బుద్ధరాజు ఆనందరాజు ఫౌండేషన్ ఆధ్వర్యంలో పద్మభూషణ్ పి సుశీలకు ఘనంగా సన్మానాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భీమవరం ఉండి ఎమ్మెల్యేలు గంధి శ్రీనివాస్, మంత్రి రామరాజులు పాల్గొని ఆమెను సాల్వాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంధి శ్రీనివాస్ మాట్లాడుతూ, పలువురు సినీ చేతుల్లో అన్ని వయసుల వారికి నచ్చే విధంగా స్వరాలు అందించి గాన కోకిలుగా పిలువబడడం నేటి గాయలకు ఆదర్శనీయమని అన్నారు. అనంతరం ఆమె పాటలు పాడి అభిమానులు ఉర్రూతలు ఊగించింది. ఈ కార్యక్రమంలో కాస్మోపాలిటన్ క్లబ్ అధ్యక్షులు గోకరాజు రామరాజు, ఉద్దరాజు ఆనందరాజు, ఫౌండేషన్ చైర్మన్ ఆనందరాజు తదితరులు పాల్గొన్నారు. కాస్మోపాలిటన్ క్లబ్ సభ్యత్వం తీసుకోవడం అంటే మీకు తెలుసు ఏమిటో. అలాంటిది గౌరవ సభ్యత్వాన్ని ప్రదానం చేస్తోంది కాస్మోపాలిటన్ క్లబ్ అధ్యక్షులు కార్యదర్శి. సహకారం అందిస్తున్న బురిడి రవిబాబు అభినందనీయులని ఉండి ఎమ్మెల్యే మంత్రి రామరాజు అన్నారు. ఆదివారం ఉండి మండలం ఎన్ఆర్పి అగ్రహారం గ్రామ పంచాయతీ వద్ద రవిబాబు సహకారంతో 300 మంది పెన్షనర్లకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం, 40 మంది వృద్ధులకు నెలకు 500 చొప్పున పెన్షన్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షులు జుత్తిక శ్రీను, మాజీ సర్పంచ్ కన్నిగట్టి రూత్ కళ, టీడీపీ నాయకులు కాగత మహంకాళి, కట్టా గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. డబ్బులు అందరికీ ఉంటాయి, చేయాలన్న ఆలోచన దానం చేయాలని కొంతమందికే ఉంటుంది.
మన రవి ఆలోచనతో ఈరోజు ఇలాంటి కార్యక్రమం చేయడం చాలా మంచిది. వచ్చేది శీతాకాలం కాబట్టి చలికాలంలో దుప్పట్ల పంపిణీ చేయాలనే ఉద్దేశం ఆయనకి రావటం చాలా అభినందనీయం, చాలా సంతోషకరమైన విషయం. ఆయన ఏదైతే పెన్షన్దారులు ఉన్నారో 46 మందికి ఎవరి మంత్ 500 రూపీస్ ఇస్తానని అనౌన్స్ చేయడం జరిగింది. చాలా అభినందనీయం, ఎందుకంటే చాలామందికి డబ్బు ఉంటుంది, డబ్బున్న దాతృత్వం ఉదయం ఉండాలి. కానీ ఈయన అన్నీ కలిపి రవి గారిగా మనకు కనిపిస్తున్నారు. ఈరోజు సుమారుగా 45 మంది అంటే 23,000 రూపాయలు ఇంచుమించుకు అవసరం వస్తుంది నెలకి. 23,000 రూపాయలు గ్రామంలో మీ అందరికీ ఇవ్వడానికి ఆయన సిద్ధపడినందుకు మరొకసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు మీ అందరి తరఫున కూడా తెలియజేస్తాను. ఆయన స్థాయిలో ఆయన తలకమించిన భారంతో ఆయన చేసినట్టు ఈరోజు చూస్తే ఈరోజు కార్యక్రమంలో సుమారుగా 400 నుంచి 400 మందికి దుప్పల పంపిణీ కార్యక్రమం చేయడం అంటే చాలా అభినందనీయం. ఆయనకి మీ గ్రామం తరఫున కానీ కాన్స్టిట్యూన్సీ తరఫున కానీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఆయన రాబోయే కాలంలో ఇంకా మరి ఎన్నో ఇలాంటి కార్యక్రమాలు చేయాలని ఆ భగవంతుడు ఆశీస్సులు ఉండాలని, ఆయన కష్ట ఐశ్వర్య ఆరోగ్యాలన్నీ ఆ భగవంతుడి ద్వారా కలగాలని, మీ ద్వారా మీ ఆశీస్సుల ద్వారా కూడా కలగాలని కోరుకుంటూ రాబోయే కాలంలో మన రవి ఇంకా ఎన్నో మరో ఎన్నో కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు ఆయన కానీ ఆయన ప్రోత్సాహంతో కానీ అలాగే ఎవరొకరు ప్రోత్సాహం తీసుకుని కానీ ఆయన ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని మనసావాచ కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నమస్కారం. ఈరోజు నేను ఈ కార్యక్రమం చేపట్టడానికి ప్రధాన ఉద్దేశం నాకు ఆ తలంపు రావటానికి కూడా కారణం ఏంటంటే, నేను తెలుగుదేశం పార్టీలో సభ్యత్వం తీసుకున్న రోజు, తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయిన రోజు కొంతమంది వృద్ధులకి చీరల పంపిణీ కార్యక్రమం ఆ రోజు చేపట్టడం జరిగింది. ఈ రోజుకి ఖచ్చితంగా అది 1 సంవత్సర కాలం గడుస్తుంది. మీకు 2,250 రూపాయలు పెన్షన్ వస్తుంది కదా, చాలటం లేదా, ఒక దుప్పటి ఎంత, 100 రూపాయలు కదా అని అడిగితే వాళ్ళు నాకు చెప్పిన సమాధానం ఏంటంటే 1,500 రూపాయలు మందు పిల్లల ఖర్చు అయిపోతున్నాయి నాయన, ఒక 800 టిఫిన్లకి టీ ఖర్చులు అయిపోతున్నాయి, వంట ఈ నూనె పప్పులు ఉప్పులకి మాకు ఆ పెన్షన్ ఏం సరిపోతుంది. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. ప్రభుత్వం 6 నెలల కాలంలో చేసిన అభివృద్ధిపై తెల్ల కాగితంపై తెలియజేయాలని తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు. రావులపాలెంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కేవీ సత్యనారాయణ రెడ్డి స్వగృహంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, స్థానిక సంస్థల ఎన్నికల కోసం మరో తప్పుడు వాగ్దానంతో ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు నామన రాంబాబు, ఆకుల రామకృష్ణ పాల్గొన్నారు. తర్వాత వచ్చేటప్పటికి ఇప్పుడు పోలీసు రాజ్యం నడుస్తుంది. పోలీసు రాజ్యంలో ఎప్పుడు కూడా సంక్షేమానికి వాల్యూ ఉండదు, అదేవిధంగా అభివృద్ధికి వాల్యూ ఉండదు. ఈ పోలీసు రాజ్యం పోలీసులు అడ్డు పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షాలను అణిచివేయాలనేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యంలో జరగదు, జరుగుతుందని అనుకుంటున్నారు వాళ్ళంతే. ఎందుకంటే ఈ యొక్క మనం చూస్తున్నాం, రాజ్యాలు వెళ్ళినట్టు వాళ్ళని చూసాం, దీని మోనార్కిని చూసాం, అదేవిధంగా మోనోఫ్లీ చేసినట్టు చూసాం, ఫ్యాసిస్ట్ని చూసాం. ఇటువంటి వాళ్ళని కూడా మనం చూస్తే వాళ్ళెవరు కూడా నిలవలేదు మన రాజ్యంలో. రాజ్యాల్లో స్టేషన్ వచ్చో లేకపోతే ఏదో విధంగా వచ్చో వాడు పదవులు కోల్పోయి చివరికి ప్రజాస్వామ్యం వచ్చింది. అంతేత ప్రజాస్వామ్యంలో నిరంకుశత్వం పరిపాలన చేయాలని జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నారు. ఇది సాధ్యం కాదు, తాత్కాలికంగా ఉపశమనం వినప్పటికీ ఇది లాంగ్ రన్ లో సాధ్యం కాదు. ప్రజలు ఎక్కువ కూడా తెలుపడతారు, ప్రజలు మీద మీద కాదు, ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీల మీద కాదు, రాజ్యాల మీద తెలుపడారు ప్రజలు. ఇంతవరకేమీ యథార్థమేంది, అదేవిధంగా హిట్లరేమయ్యాడు, ముసోలిని ఏమయ్యాడు, ప్రపంచ చరిత్రను చూసుకుంటే రాజ్యాల మీద తిరగబడ్డారు ప్రజలు. రాజ్యాల మీద తిరగబడినటువంటి ప్రజాస్వామ్య పార్టీ మీద కూడా అంత పెద్ద విషయం. తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి ఎమ్మెల్సీ నారా లోకేష్కి రావులపాలెంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ఆదివారం సాయంత్రం అమలాపురంలో తెలుగుదేశం పార్టీ నాయకుడు మెట్ల రమణబాబు కుమార్తె వివాహానికి విచ్చేసిన ఆయన రాజమండ్రి విమానాశ్రయం నుండి రోడ్డు మార్గంగా రావులపాలెం మీదుగా అమలాపురం వెళ్లారు. ఈ సందర్భంగా రావులపాలెంలో లోకేష్కు ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఆకుల రామకృష్ణ, వెలగల నారాయణ రెడ్డి, గుత్తుల పట్టాభిరామారావు, కట్టూరు నరసింహారావు, దాసరి ప్రసాద్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ముమ్మిడివరం నియోజకవర్గ పరిధిలోని కాటేనికోన మండలం బంటువిల్లి కాటేనికోన ప్రధాన రహదారి ఆధునీకరణ పనులకు స్థానిక శాసనసభ్యులు పొన్నాడు వెంకట సతీష్ కుమార్ ఆదివారం శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా బంటుమల్లి పంచాయతీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలోనూ మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని చెప్పారు. సమస్య లేని గ్రామంగా ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. వచ్చిన తర్వాత ఖచ్చితంగా మీ గ్రామానికి హైయెస్ట్ ప్రయారిటీ ఇస్తూ ఈ 5 సంవత్సరాలు ఏదైతే మన పరిపాలన మనం చేయబోతామో సమస్యలు లేని గ్రామంగా మన గ్రామాన్ని ఒక మోడల్ విలేజ్ గా తయారు చేస్తానని చెప్పి ఆ రోజు నేను మాట ఇవ్వడం జరిగింది. భగవంతుడు ఆశీర్వదించాడు, మన ప్రభుత్వం వచ్చింది, మన అన్న ముఖ్యమంత్రి అయ్యారు, జగనన్న ముఖ్యమంత్రి అయ్యారు. మీ కళ సాకారం అదే విధంగా మొట్టమొదటిసారి మీ గ్రామం ఒక అభివృద్ధి కార్యక్రమంతో రావాలి అన్న ఉద్దేశంతో ఈ 6 నెలల నుంచి మీ గ్రామం నేను రాలేదు. అంటే నేను మీ గ్రామం వచ్చానంటే ఖచ్చితంగా ఇక్కడ ఏదో ఒకటి నేను ఇచ్చిన మాటను నిలబెట్టుకుని మీ గ్రామం వచ్చి నా ముఖం మీకు చూపించాలనే ఉద్దేశంతో, అంటే గౌరవంగా రావాలి అన్న ఉద్దేశంతో ఈ 6 నెలలు నేను మీ గ్రామం రాకపోయినా భగవంతుడి ఆశీర్వాదంతో సుమారు 2 కోట్ల రూపాయలతో మీ గ్రామాన్ని అభివృద్ధి పరిచే కార్యక్రమంలో భాగంగా మొట్టమొదటిసారి మీ గ్రామం వచ్చేసి ఇక్కడ మిమ్మల్ని అందరినీ కూడా కలుసుకునే ఒక గొప్ప అవకాశం వచ్చినందుకు ఆ భగవంతుడికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు సుమారు 2 కోట్ల రూపాయలు అంటే నియోజకవర్గంలోనే ఇవాళ అత్యంత ప్రభుత్వం ఏర్పడిన 6 నెలల కాలంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టిందని రాజోలు నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ కోఆర్డినేటర్ బొత్తు రాజేశ్వరరావు తెలిపారు. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి 6 నెలల కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా రాజోలు మండలం కడల్లోని కపోతేశ్వర స్వామి ఆలయంలో స్థానిక నాయకులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా బొంతు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగ అనుకూల ప్రసాదించడం దినదినాభివృద్ధిస్తూ సర్వత్రా శుభమస్తు పునర్దర్శన ప్రాప్తిస్తూ. ముమ్మిడివరం పీపుల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. పి శివనాగరాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పి వరలక్ష్మి, కార్యదర్శి అర్చన లోవరాజు, చిన్నబాబు, దుర్గా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఖచ్చితంగా మనం ఎయిడ్స్ ని ఇప్పటికే అదుపులోకి తెచ్చాము, ఇంకా అదుపులోకి తేవాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసం విద్యార్థుల్ని, యువతని మనం బాగా అవగాహన కల్పించినట్లయితే, ఇందులో భాగస్వామ్యం చేసినట్లయితే ఖచ్చితంగా మనం ఎయిడ్స్ ని మరింత దూరం పెట్టేటటువంటి అవకాశం ఉంది. ఇందులో ఎంతమాత్రం సందేహం లేదు. ఇక ఎయిడ్స్ రోగులు మనకు ఎవరైనా కనిపించినప్పుడు వాళ్ళ పట్ల మనం అసహ్య భావన కలగడం కానీ, సానుకూలు తీసుకోవడం కానీ ఇటువంటివి చేయకుండా అవకాశం ఉన్నంత వరకు వాళ్ళ పరిస్థితులు మనం అర్థం చేసుకుని, నిజంగా వాళ్ళు అంటరాని వాళ్ళు అయితే కాదు, అది అంటు రోగం కాదు ఎయిడ్స్ అనేటటువంటిది, ఇస్తున్న వెంటనే మనం వాళ్ళని చేరదీసి వీలైతే వాళ్ళకి కాస్త అనునయమైనటువంటి మాట చెప్పి వాళ్ళకి వాళ్ళు ఈ వ్యాధి యొక్క అవగాహన కార్యక్రమాన్ని మనం డిసెంబర్ నెలలో నిర్వహిస్తుంటాం. అట్లాగే ముఖ్యంగా మీరు చెప్పినట్టు ఎక్కువగా యువతలో ఈ వ్యాధి ఉన్నది కాబట్టి ఎక్కువగా వాళ్ళు అవేర్నెస్ తీసుకొచ్చి వాళ్ళ అవగాహన కల్పిస్తే కనుక ఖచ్చితంగా ఈ వ్యాధి బారిన పడకుండా వాళ్ళని రక్షించుకునే వాళ్ళు అవుతారు. అదేవిధంగా ఎయిడ్స్ వ్యాధి మరణం కాదు, కానీ మరణానికి అది మరణం కాదు. ఈనాటి బంగారు మాట, ప్రశాంతమైన మనసుతో ఉండే వారికి ఏ పని అయోమయంగా అనిపించదు. ఎప్టికెలాస్ ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.